ప్రశంసించారు. దేశానికి అద్వానీ చేసిన సేవల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించనుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అద్వానీతో కలిసి పనిచేసిన ఫోటోలను ట్యాగ్ చేశారు. అద్వానీని భారతరత్నతో సత్కరించడం తనకు ఉద్విగ్న క్షణాలని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీతో తాను మాట్లాడానని, ఆయనకు భారతరత్న అవార్డు వరించినందుకు శుభాకాంక్షలు తెలిపానన్నారు. తన తరంలో అత్యంత గౌరవించదగిన రాజనీతిజ్ఞుడిలో అద్వానీ ఒకరని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన తన పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి డిప్యూటీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారు. అద్వానీ కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. హోంమంత్రి నుంచి సమాచార ప్రసార శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నత ప్రమాణాలు పాటించారని మోదీ అన్నారు. అద్వానీజీ దశాబ్దాల కాలం పాటు ప్రజాజీవనంలో ఉన్నారు. దేశ సమగ్రతకు ఎనలేని సేవ చేశారు. ఉన్నతమైన రాజకీయ విలువలను పాటించారని ప్రధానమంత్రి కొనియాడారు. దేశ సమైక్యతకు ఎంతో పాటుపడ్డారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అద్వానీతో కలిసి పనిచేయడం అదో హోదా, దర్జా. ఆయనతో కలిసి పనిచేసి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని ప్రధాని మోదీ ఎక్స్లో ప్రస్తావించారు. ఇక అద్వానీ విషయానికొస్తే, బీజేపీకి దీర్ఘకాలం పాటు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. బీజేపీ రాజకీయ పార్టీని 1980లో ప్రారంభించారు. అటు తర్వాత ఆయన బీజేపీని విస్తరించుకుంటూ పోయారు. 1990వ దశకంలో బీజేపీ అధికారంలోకొచ్చేందుకు ఆయన కృషి ఎనలేనిదని, అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎల్కే అద్వానీ 7వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా 2002 నుంచి 2004 వరకు పనిచేశారు. బీజేపీ సహ వ్యవస్థాపకుడితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సభ్యుడు కూడా. ఇక అద్వానీ విషయానికొస్తే, హోంమంత్రిగా దీర్ఘకాలం పాటు సేవలందించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేశారు. లాల్ కృష్ణ అద్వానీ నవంబర్ 8, 1927లో పాకిస్తాన్ కరాచీలో జన్మించారు. ఎల్కే అద్వానీగా దేశ ప్రజలందరికీ సుపరిచితులే. బీజేపీ సహ వ్యవస్థాపకులు, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్లో హోంమంత్రిగా 1998 నుంచి 2004 వరకు సేవలందించారు. 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. 10వ లోక్సభతో పాటు 14వ లోక్సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వాలంటీర్గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి డిప్యూటీ పీఎం స్థాయికి ఎదిగారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్తో సత్కరించారు. అద్వానీ మొట్టమొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా 1970లో ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన 1989 వరకు 4 టర్మ్లు సేవలందించారు. అటు తర్వాత ఆయన మొట్టమొదటిసారి లోక్సభకు న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి 1989లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పి. మోహినిగిరిని ఓడించారు. అటు తర్వాత 1991లో ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1 గాంధీనగర్, 2 న్యూఢిల్లీ. అప్పుడు కూడా ఆయన 2 నియోజకవర్గాల్లో గెలిచారు. అప్పుడు గాంధీనగర్లో ఐజీ పటేల్ను, న్యూఢిల్లీలో రాజేష్ ఖన్నాను ఓడించారు. లోక్సభ సభ్యుడిగా 2 నియోజకవర్గాలకు ప్రాతినిధ్య వహించరాదు కాబట్టి ఆయన న్యూఢిల్లీ సీటును వదులుకుని గుజరాత్లోని గాంధీనగర్ సీటును ఎంచుకున్నారు. అయితే ఆ తర్వాత 1996లో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు ఆయనపై హవాలా స్కామ్ పాత్ర ఉందన్న ఆరోపణలతో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. తిరిగి 1998లో అద్వానీ లోక్సభకు గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు. అటు తర్వాత ఆయన గాంధీనగర్ నుంచి 1999, 2004, 2009, 2014 వరకు ఎన్నికవుతూ వచ్చారు.
అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్టు నిరాకరించింది. 70 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వరాదని నిర్ణయంతో అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషిలకు టికెట్టు నిరాకరించారు. ప్రస్తుతం గాంధీనగర్ నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక లాల్ కృష్ణ అద్వానీ నవంబర్ 8, 1927 పాకిస్తాన్లో కరాచీలో జన్మించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ డీజీ నేషనల్ కాలేజ్ హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటు తర్వాత ఆయన ముంబైలో గవర్నమెంట్ లా కాలేజీలో లా పూర్తి చేశారు. తర్వాత ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వాలంటీర్గా చేశారు. 1947లో ఆయన రాజస్థాన్లో ఆర్ఎస్ఎస్ తరపున కీలక బాధ్యతలు స్వీకరించారు. అయితే 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ బీజేపీ రాజకీయ అనుబంధ సంస్థను ప్రారంభించారు. అప్పుడు అద్వానీ రాజస్థాన్ యూనిట్ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. 1970 వరకు ఆయన అదే హోదాలో పనిచేశారు. అటు తర్వాత ఆయన అదే హోదాలో ఢిల్లీ యూనిట్కి మారారు. '1970లో అద్వానీ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా 1989 వరకు కొనసాగారు. బీజేఎస్ అధ్యక్షుడిగా 1973లో ఎంపికయ్యారు. అదే హోదాలో ఆయన 1977 వరకు కొనసాగారు. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సమాచార ప్రసార మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతీయ జనసంఘకు రాజీనామా చేశారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించి కేంద్రంలోని మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అద్వానీ సమాచార ప్రసార మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ సెన్సార్షిప్ను రద్దు చేశారు. మీడియాపై ఆంక్షలను ఎత్తివేశారు. అయితే కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోవడంతో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన సభ్యులు అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో 1980లో భారతీయ జనతా పార్టీ హిందూ అనుకూల పార్టీని స్థాపించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అద్వానీ దేశవ్యాప్తంగా రాజకీయ యాత్ర ప్రారంభించారు. డిసెంబర్ 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. సుమారు 1000 మంది వరకు చనిపోయారు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి చలవే అని చెప్పుకోవచ్చు.